సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో భాద్రపద శుద్ధ త్రయోదశి సోమవారం ధనిష్ట నక్షత్రం సెప్టెంబర్ 16వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం, అనంతరం 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమర్గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టుసన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7 గంటలకు తిరుపవిత్రోత్సవ ప్రయుక్తంగా శాంతి పాఠం, పారాయణలు, చతుర్వేద పారాయణము, పురాణ పారాయణములు, దివ్య ప్రబంధ సేవాకాలం ఉపక్రమిస్తారు, ప్రారంభమవుతాయి. అదైన తర్వాత చక్రనారాయణ స్వామివారి యాగశాల ప్రవేశం, యాగశాలలో యాగశాలార్చనం, కుంభార్చనం, మండలార్చనం, అయిన తర్వాత విశేష హోమములు కొనసాగుతాయి. ఈ పారాయణలు, హోమములు పూర్తయిన తర్వాత సుమారు 11 గంటల ప్రాంతంలో బలిహరణానంతరం 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. రాజభోగ నివేదనం అయిన తర్వాత కళ్యాణ మండపంలో మంగళాశాసనం, చాత్తమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు 12:15 గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు. రాత్రి 7 గంటల నుంచి తిరుపవిత్రోత్సవములలో భాగంగా ఈనాడు విశేషమైనటువంటి ఆరాధన, కళ్యాణ మండపంలో సమాంతరంగా దివ్య ప్రబంధ సేవాకాలం, అయిన తర్వాత విశేష ఆరాధనం, ఆరాధనమైన తర్వాత తిరువావిడి సేవాకాలం, తిరువావిడి సేవాకాలంతో సమాంతరంగా యాగశాలలో విశేష ఆరాధన, యాగశాలార్చనం, అలాగే విశేష హోమములు. హోమములు పూర్తయిన తర్వాత, బలిహరణమైన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం స్వామివారి నివేదనం, విశేష నివేదనం, నివేదనమైన తర్వాత మంగళాశాసనం, చాత్తవరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత పవిత్ర విసర్జనం జరుగుతుంది. పవిత్ర విసర్జనమైన తర్వాత స్వామివారికి చక్రపెరుమాళ్ళు, ఆళ్వార్లు సన్నిధిలోకి వేయించేయడం, అయిన తర్వాత గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో కూడి గ్రామ తిరువీధికి బయలుదేరుతారు. ఆ సమయంలో రథబలి నివేదనం, రథబలి సమర్పణం జరుగుతుంది. రథబలి అయిన తర్వాత స్వామివారు తిరువీధికి బయలుదేరుతారు. గ్రామ తిరువీధి పూర్తి చేసుకున్న తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేయడం, ఆస్థాన మండపంలో కుంభారతి, ఆళ్వార్లకి శ్రీశటారి సమర్పణం, అయిన తర్వాత బేడాప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి స్వామివారు వేయించేయడం, అయిన తర్వాత ప్రసాద వితరణం, అయిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. సుమారు రాత్రి 11 గంటల ప్రాంతంతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది.